శాఖలు మాత్రం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా విద్యుత్ శాఖ. 3 రోజుల నుండి పశువులకు నారుమడులు నీరు లేకుండా చేశారు విద్యుత్ అధికారులు. ఈ ఘటన తుర్కపల్లి మండలం వాసలమర్రిలో చోటు చేసుకుంది. వాసలమర్రిలోని బావి వద్ద ఉన్న 2 నడుస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లకు 3 రోజుల నుండి పాడైనవి. అవి చెప్పి విద్యుత్ను నిలిపివేసి మరమ్మతులు చేయాలని చెప్పి రైతుల వద్ద విద్యుత్ అధికారులు బావికి 200 నుండి 400 రూపాయలు వసూలు చేసి ఇవ్వాలని రైతులను డిమాండ్ చేశారు. ఇలా 2 నుండి 3 రోజుల వరకు రైతుల యొక్క ఎండిపోయిన వరి నాడు మడులు చూసి పశువులకు నీళ్లు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పైసలు అడతలేంటారు బావికి 400 అడుగుతలేంటాడు. ట్రాన్స్ఫార్మర్ మంచి ట్రాన్స్ఫార్మర్ ఉన్నప్పుడు ఇన్ని పైసలు అడగదు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అయితే నడుస్తున్నాయి. ఇంతమంది అయితే ఒక్కర్రా ఇద్దరు కాదు సుమారుగా దేని 20-30 మంది రైతులు ఉన్నారు. 30 మంది రైతులు మా బావికి 400 రూపాయలు వసూలు చేస్తున్నారు అంటారు. ఇంతమంది రైతులు అంటే సుమారుగా నాట్ రైట్ కాదు. 3 రోజుల నుంచి మరి ఎందుకు బంద్ చేసి మరి 3 రోజుల నుంచి ఎందుకు బంద్ చేసి 3 రోజుల కింద నుంచి బంద్ చేసారు కదా. చెప్పి పెద్ద మనుషులు బంద్ చేసారు. బంద్ చేయ మళ్ళీ ఛార్జ్ చేయమని అంటే దీనికి కరెంటుకు అవి పోయినాయి ఇవి పోయినాయి బైక్కి 400 వసూలు చేయరు అట్లయితేనే వేస్తాం లేకపోతే లేదు అని చెప్పి బంద్ పెట్టిర్రు. 3 రోజుల దాకా బంద్ ఉంచిర్రు దాన్ని. మళ్ళీ ఇవాళ వచ్చి వాళ్ళు ఛార్జ్ చేస్తే నడుస్తూనే ఉంది ట్రాన్స్ఫార్మర్ యథావిధిగానే. ఆ విధంగా చేసి మాకు ఇప్పుడు 3 రోజులు పొలాలను ఎండబెట్టిర్రు. బళ్ళకు పశువులకు నీళ్ళు ఆగటానికి ఇబ్బంది అవుతుంది. ఉన్న 4 పోసిన తూకం పోస్తే 4 రన్ను ఎండిపోయినాయి. దీనివల్ల మాకు ఈ నష్టం జరిగింది. మన వాస తుర్కపల్లి మండల వాసారామరి గ్రామంలో కరెంటు సమస్య. ట్రాన్స్ఫారం కాలిపోకుండా కాలిపోయిందని దాని ఖరాబ్ అయిందని మొన్న 13వ తారీఖున దాన్ని బుధవారం రోజు ఆఫ్ చేసిర్రు. బేసారం రోజు 14 తారీఖు ఖాళీగానే ఉంది. 15 తారీఖు శుక్రవారం రోజున రిపోర్టర్ వచ్చిండు. వచ్చిన తర్వాత అవి ఏం పోయిందో పోలేదో కానీ ఆన్ చేసిర్రు. అప్పటికప్పుడు నడుస్తూనే ఉంది. మాకు ఈ సమస్య రాకుండా కొంచెం కరెంటు వల్ల ఇది కోరుకుంటున్నాం. ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ కాకుండా ఖరాబ్ అయిందని మోటార్ కనెక్షన్కి ఒక 300 నుంచి 400 చొప్పున వసూలు చేసి ఇస్తానే నేను చేస్తాం లేకపోతే ఏం చేస్తారో చేయరు అని 400 అని చెప్పారు. అది ఇటువంటి సమస్య మాకు ఎదురు కాకుండా చూసుకోవాలని మేము కోరుతున్నాం అధికారులు. ఒక రైతు TR9 టీవీ సంప్రదించగా TR9 టీవీ రిపోర్టర్ రైతుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతుల బాధలను ఆవేదనలను TR9 టీవీ రిపోర్టర్ తో ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకొని 24 గంటల కరెంటును ఇస్తుంటే ఉన్న కరెంటును నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు బాధపడ్డారు. ట్రాన్స్ఫార్మ్ పైసల కోసం ఖరాబ్ అయిందని బంద్ చేసారు. మంచి నడిచే మోటార్ బంద్ చేసారు. ట్రాన్స్ఫార్మ్ మంచిగా ఉంది నడుస్తుంది. రన్నింగ్ సాయంత్రం 5 గంటలకు బంద్ చేసారు. నైట్ 7 గంటలకు మళ్ళీ పొద్దున వచ్చే వరకు ఎవరు బంద్ చేసినో తెలియదు. ఏ రైతు బంద్ చేసినా మేము
ముట్టుకోలేదు. ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు 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 అంటారు. ఏమ వేద్దామా వేస్తే మాత్రం మీద వాళ్ళు జనాలు చనిపోతారు అని ఆలోచనతో మేము అంటే కరెంట్ అని అంటే ఏం బంద్ చేసినా మా మీరు ఏం సప్లై చేస్తారు అని మీరు అంతా మీరు పైసలు ఇస్తలేరు ఏమి ఇస్తలేరు లేదు లేదు అది లేదు ఇది లేదు వచ్చినప్పుడు పైసలు ఇవ్వాలంటే ఇవ్వలేము. ఎన్ని పైసలు ఇవ్వాలంటారు? వచ్చినప్పుడల్లా మేము 500 ఇవ్వాలి. మేము ఉత్తమ వస్తాం ఎండాకాలంలో చా తమ్సప్ చాయ్ తాగాలంటే దగ్గర వస్తే మాకు కడుపులేదు కడుపులేదు కాలేదు అంటే 400 మొత్తం మనిషికి 400 ఎట్లా మనిషికి 400 ఏరి మంచిగా చేసి ట్రాన్స్ఫారం మళ్ళీ లేకుండా నాకు 400 ఇచ్చేసేరి అలా బాయికి బాయి లెక్క బాయి లెక్క బాయికి 400 మనిషికి 400 ఆ రైతు అక్కడున్న రైతు ఏం చేసిండు మొన్న 500 ఇచ్చిండు ఆయన సొంత బయలు పెట్టుకొని ఆయన ఒక ట్రాన్స్ఫారం ఖరాబ్ అయిందండి ఈ పక్క నాలుగు పోసి తూకం పోసాడు పట్టుకున్న కథం బయలు ఇచ్చి 500 ఇచ్చి ఆయన అవసరానికి ఇవ్వడు సాయం చేయలేదు. అలా ఎవరు రాలేదు అవి పోయినాయి బుషులు పోయినాయి కరెక్టే 500 అయితే బాగుంటే 500 ఇప్పుడు తోటలో ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా తీవ్రమైన పరిస్థితి. ఇప్పుడు వాటర్ లేదు కరెంట్ లేదు ఎలా తీసుకొస్తావు నీళ్ళు? ఇప్పుడు బాయికి 400 రూపాయలు అడుగుతున్నాడు ట్రాన్స్ఫర్ మంచిగానే ఉంది మంచిగా నడిచేదానికి ఎలా ఆన్ చేశారు ఇప్పుడు నడిచేదానికి పైసలు అడుగుతా తోటలలో ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. పొలం ఎండిపోయింది బాలన్స్ చేయండి బాలన్స్ పొలం ఎండిపోయింది ఎంత ఎండిపోయింది పొలం? పొలం ఎండిపో తూకం నాలుగు బ్యాగులు ఇలా అందరికి అంతకంత నాలుగు వచ్చి పెట్టారు అంటే అవసరం నీళ్ళ సుక్కలేదు. ఇప్పుడు ఏమో నీళ్ళు ఉన్న దగ్గర కదా వాళ్ళు నా ఇది పోతున్నా నీళ్ళు వేయలేవు. ఇప్పుడు ఈ బైక్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయలేదు ఇది పోయింది అది పోయినా తీసుకురామంటారు. మంచిగా నేను వసూలు చేసుకుని ఇది రామని నన్ను ఓ పెద్ద మనిషి అడిగితే అట్లా అంట మనిషికి 400 రూపాయలు ట్రాన్స్ఫర్ బాగానే ఉంది సార్. మీ ముందంటే స్టార్ట్ చేసిన బాగానే ఉంది నడిచారంగా ఒక మన నైట్ ఏదో పీస్ వైర్ పోయిందని అనుకున్నాం. సాయంత్రం అందరూ 7 గంటలకు ఇండాలకు వచ్చే ముందంటే మేము పీస్ వైర్ కట్టామన్నది నడిచే ట్రాన్స్ఫారంకు పైసలు చూస్తారు అంతే కదా. ట్రాన్స్ఫారం అయితే ఇప్పుడు నడుస్తుంది రన్నింగ్ ఏం ప్రాబ్లం లేదు. ట్రాన్స్ఫారం ప్రాబ్లం ఉంటే ఎట్లా నడుస్తుంది? ప్రాబ్లం ఉంటుంది నడిచే ట్రాన్స్ఫారం నడిచే ట్రాన్స్ఫారంకి పైసలు అడుగుతారు తుర్కపల్లి మండల ఏఈ సత్యాచారి ఈ సమస్యపై వివరణ తెలియజేయమని అడగగా నేను అక్కడున్నాను ఇక్కడున్నానంటూ సాకుతో వివరాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అంతటితో ఆగకుండా యాదాద్రి జిల్లా ఉన్నత అధికారుల వద్దకు వెళ్లి ఈ సమస్య వారికి వివరించి వివరణ తెలుసుకోవడం జరిగింది. యాదాద్రి జిల్లా అసిస్టెంట్ డిఈ ఈ సమస్యపై వివరణ తెలియజేశారు. డబ్బులు డిమాండ్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పందించని తుర్కపల్లి మండలం విద్యుత్ అధికారి సత్యాచారి ఏఈ పైన కూడా చర్యలు తీసుకుంటామని రైతులకు ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. ఇలాంటి విషయాలు మళ్లీ జరగవద్దని విద్యుత్ అధికారులను హెచ్చరించి తెలియజేశారు. నా పరిధిలో ఉన్న ఎం తుర్కపల్లి మండలంలో వాసాలమైన గ్రామంలో టీఆర్ఎన్ వాళ్ళు నా దృష్టి తెచ్చినట్టుగా అక్కడ వాళ్ళు ట్రాన్స్ఫర్ కాలిపోకుండా కూడా కాలిపోయిందనే ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ బంద్ పెట్టి 2 రోజులు సప్లై లేకుండా చేయడం వలన అక్కడ నార్మల్ దున్నుకున్న నార్మల్ కానీ పొలాలు కానీ నీరు లేక ఎండిపోయాయని చెప్పేసి తెలిసింది. అయితే ఆ విధంగా ఎవరైతే చేసారో అది చేయడం చాలా తప్పు. అటువంటి వారి పని ఇమీడియట్గా నేను అక్కడ వెళ్ళి వెంటనే స్పాట్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళపై బాధ్యులపై ఇమీడియట్గా డిపార్ట్మెంట్ పరమైన యాక్షన్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా వేరే వాళ్ళు కూడా ఇటువంటి చేయకుండా కూడా కఠినంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది బాధ్యులపై. సేమ్ ఇదే విషయం మిగతా వారు కూడా ఆ మండలంలో సంబంధించిన మిగతా మా యొక్క డిపార్ట్మెంట్ స్టాఫ్ వారు కూడా ఆ విధంగా ఎక్కడ కూడా మనం పునరావృతం కాకుండా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అనేది అతను ఏమి చిచ్చు మెయిల్ ఫిమెయిల్ ఫెయిల్ అని చెప్పేసి రైతుల నుండి డబ్బులు వసూలు చేసుకుంటారని కొత్త తీసుకొచ్చి మారుస్తారని అనడం జరిగిందట. ఆ విధంగా అనకూడదు. అటువంటివి ఏమైనా ఉంటే తాత్కాలికమైన మరమ్మతులు చేసి
దానికైనా మెటీరియల్ అవసరం అయితే మా దృష్టి తీసుకొస్తే మేము మా అందుబాటులో ఉన్న దాన్ని బట్టి దాన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాన్ని బట్టి మనం రిపేర్ చేస్తాం. అది రైతులు డబ్బులు అన్నది వాళ్ళు అవసరం చెప్తూ అప్పటికప్పుడు వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకుంటారు కానీ అదైతే అనఫిషియల్. మేమైతే ఎక్కడ కూడా రైతులు డబ్బులు పెట్టుకొని చెప్పడం చేయము, చేయకూడదు, చేసిన వాళ్ళు తప్పు. అది తాత్కాలికంగా మా దగ్గర దానికి సంబంధించిన మెటీరియల్ ఏమైనా ఉంటుందో ఇమీడియట్గా మేము పంపించి చేయిస్తాము. లేకపోతే తాత్కాలికంగా మరమ్మతులు చేసి తర్వాత వచ్చినప్పుడైనా అందుబాటులో వచ్చినప్పుడైనా మెటీరియల్ ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేసి వర్క్ చేసినప్పుడు చేస్తాం. ఏం వచ్చిన ట్రాన్స్ఫర్ అయితే ప్రాబ్లం ఉండదు. ట్రాన్స్ఫర్ నడుస్తుంది సార్. ఆన్ ఆఫ్ అయినా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆన్ ఆఫ్ చేయడం కానీ ఫీజు ఉన్నప్పుడు వేసుకోవడం కానీ ఆన్ ఆఫ్ మాత్రమే. యాదాద్రి జిల్లాలోని మోటకొండూరు మండలం కొండాపూర్లో జరిగిన సంఘటన, యాదగిరిగుట్ట మండలం దాతరపల్లిలో జరిగిన ఈ రెండు విద్యుత్ ఘటనలు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాలను చూపించాయి. Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaguda.